మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి జ్యోతిష్య వాస్తు మంత్ర యంత్ర తంత్ర ఆయుర్వేద వైదిక ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు డాట్ కామ్ను వీక్షించండి కాలచక్రం ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో ఏ రోజు ఏ ముహూర్తాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్చి ఇరవై ఆదివారం బహుళ విధియ చిత్త మేషలగ్నం పుష్కరాంస ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు అన్నప్రాసన మరియు అక్షర స్వీకారం ముహూర్తాలు అలాగే కేశఖండన దేవతా ప్రతిష్ట ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు తదుపరి తదియ మిథున లగ్నం పుష్కరాంస మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాలు వ్యాపార ప్రారంభాదులకు అలాగే ముఖ్య కార్యాలయాలకు అలాగే తులాలగ్నం పుష్కరాంస రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ లగ్నం వివాహానికి గర్భదానానికి గృహప్రవేశానికి ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇక స్వాతి ధనస్సు లగ్నం పుష్కరాంస రాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాలు వివాహం గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం ఈ శుభకార్యాలన్నీ కూడా మార్చ్ ఇరవై ఆదివారం నిర్వర్తించుకోవచ్చు ఇకపోతే మార్చ్ ఇరవై ఒకటి సోమవారం బహుళ చవితి స్వాతి మేషలగ్నం అలాగే పుష్కరాంశ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అన్నప్రాసన అక్షర స్వీకారం చేసుకోవచ్చు అలాగే కేశఖండన దేవతా ప్రతిష్ట ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు అలాగే రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వివాహం గర్భధానం గృహప్రవేశం చేసుకోవచ్చు ఇకపోతే ఇరవై రెండు మార్చ్ మంగళవారం బహుళ పంచమి అనురాధ నక్షత్రం కుంభలగ్నం పుష్కరాంస తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు వివాహం గృహారంభం శంకుస్థాపన అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి ఇకపోతే ఇరవై మూడు బుధవారం బహుళ షష్ఠి అనురాధ నక్షత్రం మేషలగ్నం పుష్కరాంస ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అన్నప్రాసన ముహూర్తం ఉంది ఇక అక్షర స్వీకారం కూడా ఉంది కేశఖండన అలాగే దేవతా ప్రతిష్ట ఉపనయనం లాంటివి కూడా చేసుకోవచ్చు వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన అక్షర స్వీకారం కేశఖండన దేవతా ప్రతిష్ట అన్నప్రాసన అక్షర స్వీకారం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇకపోతే ఇరవై నాలుగు మార్చ్ గురువారం బహుళ సప్తమి మూలా నక్షత్రం తులాలగ్నం పుష్కరాంస రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వివాహ ముహూర్తాలు అలాగే గర్భాధాన ముహూర్తం గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు తరువాత ధనుస్సు లగ్నం పుష్కరాంస రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు వివాహం అలాగే గృహారంభం శంకుస్థాపన ముహూర్తాలు అలాగే గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇక కుంభలగ్నం పుష్కరాంస తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు వివాహం గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు తదుపరి ఇరవై ఐదు శుక్రవారం బహుళ అష్టమి మూలా నక్షత్రం మేషలగ్నం పుష్కరాంస ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అన్నప్రాసన అక్షరస్వీకారం కేశఖండన దేవతా ప్రతిష్ఠ వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇరవై ఆరు మార్చ్ శనివారం బహుళ దశమి ఉత్తరాషాఢ నక్షత్రం తులాలగ్నం పుష్కరాంశ రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాలకు వివాహం అలాగే గర్భధాన ముహూర్తాలు ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇక ధనుస్సు లగ్నం పుష్కరాంశ రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకు వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇక కుంభలగ్నం పుష్కరాంస తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాలకు వివాహ ముహూర్తం గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి ఇకపోతే ఇరవై ఏడు మార్చ్ ఆదివారం బహుళ దశమి ఉత్తరాషాఢ మేషలగ్నం పుష్కరాంశ ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు అన్నప్రాసన అక్షర స్వీకారము కేశ దేవతా ప్రతిష్ట ఉపనయన ముహూర్తాలు వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు గృహారంభ ముహూర్తాలు శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇకపోతే మిథున లగ్నం పుష్కరాంస మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నప్రాసన అక్షర స్వీకారము కేశ దేవతా ప్రతిష్ట ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇక ఏకాదశి శ్రవణ నక్షత్రం తులాలగ్నం పుష్కరాంశ రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు వివాహం గృహప్రవేశం అలాగే ధనుస్సు లగ్నం పుష్కరాంశ రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకు వివాహ ముహూర్తాలు గృహారంభాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇకపోతే కుంభలగ్నం పుష్కరాంస తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వివాహం గృహారంభం శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇరవై ఎనిమిది మార్చ్ సోమవారం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం మేషలగ్నం పుష్కరాంస ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు అన్నప్రాసన అక్షర స్వీకారం కేశఖండన దేవతా ప్రతిష్ట ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు ఇకపోతే మిథున లగ్నం శుభనవాంస మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు అన్నప్రాసన అక్షర స్వీకారం కేశఖండన దేవతా ప్రతిష్ట ఉపనయనం వివాహం గృహప్రవేశం గృహారంభం శంకుస్థాపన ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు అలాగే ద్వాదశి ధనిష్ట నక్షత్రం తులాలగ్నం పుష్కరాంస రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు వివాహ ముహూర్తాలు గర్భధానం అలాగే గృహప్రవేశం ఇలాంటివన్నీ కూడా ఈ ముహూర్తంలో చేయొచ్చు మన ఈ కాలచక్రం ఛానల్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ బంధువులకు అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి మళ్ళీ మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు